అదొకటే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదవాడికి మీద అక్రందులు, పేదవాడి మీద మహిళలు అత్యాచారాలు చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేడు. ఉత్తరప్రదేశ్లో ఒక తండ్రి కూతురు మీద అత్యాచారం జరిగితే దాని మీద మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ అత్యాచారం జరిగిందని చెప్పి ఒక తండ్రిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ప్రయత్నం చేస్తే ఆ తండ్రిని కూడా చంపివేసినటువంటి సంఘటనని, చనిపోయినటువంటి ఆ యువతి యొక్క శవాన్ని కూడా ఆ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటిది అదా రామరాజ్యం అంటే. ఇవాళ గుజరాత్లో గోధ్రా సంఘటన జరిగింది, ఇంకా ఈ దేశం మర్చిపోలేదు. ఆ గోధ్రా సంఘటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కూడా రాజధర్మం పాటించాలని చెప్పాడు అంటే మీరు రామరాజ్యంలో లేరు, రామరాజ్యంలో పాలన లేదు అనేటటువంటి మాటని సందర్భం గుర్తిస్తాం. అదొకటే కాదు, బిల్కాస్ బాను అనేటటువంటి ఒక మహిళని గర్భవతి అయితే అతి పైచాచికంగా ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క పైచాచికంగా చర్చినటువంటి సంఘటనని గుజరాత్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో కోర్టు ద్వారాగా 11 మంది నిందితుల్ని శిక్షిస్తే అదే శిక్షించబడినటువంటి నిందితుల్ని ఇదే గుజరాత్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కనుసన్నలలో పోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని విడుదల చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున ఊరేగింపులతోనో స్వాగతాలతో చేయటం ఇది రామరాజ్యమా అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత రిమోట్ కంట్రోల్తో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనమండలి సభ్యుడు, శాసనసభ మెంబరు, పార్లమెంట్ సభ్యులు గుత్తగంపగా నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర ఉంటారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు. ఇవాళ ప్రత్యేక హోదా ఉంది ఈ రాష్ట్రానికి, అపర సంజీవన్ లాంటిది ఈ రాష్ట్రానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రం ఒక పెద్ద సర్వతోభివృద్ధి చెందేటటువంటి దాన్ని ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి ఆలోచన చేయలేదు. లేదా మేము 5 సంవత్సరాలు ప్రకటిస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 7 కొండల ఎంకన్న సాక్షిగా చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన మరీ ముఖ్యంగా 2 అడుగులు ముందుకేసి నేను వెనకబడతానేమోనని జగన్ గారు తనకున్న 5గురు 6గురు పార్లమెంటు సభ్యుల్ని 2018 సంవత్సరంలో రాజీనామా చేసి ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ ఇవ్వట్లేదు, నాకు 25 మంది పార్లమెంటు సభ్యుల్ని ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నమాట నిజం కాదా? ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు, ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారితో మిలాఖత్ అయ్యారో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విజయవాడ నగరం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి తెలుగువాడికి తాగటానికి నీరు, సాగుకి నీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు, దాన్ని వీళ్ళు కమిషన్లు కక్కుర్తుపడి వీళ్ళ స్వార్థం కోసం ఆ యొక్క వాటర్ ప్రాజెక్టు, మహాప్రాజెక్టుని తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారే, ఈ 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారో, ఇవాళ ఎందుకు నరేంద్ర మోడీని ప్రశ్నించట్లేదో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.